ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఈరోజు ఆందోళన జరిగింది. ఈ మేరకు బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, పార్టీ జిల్లా అధ్యకులు పాటిమండల రామకృష్ణ, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యకులు అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. దళితులు, బీసీలు, మైనార్టీలకు వ్యతిరేకంగా ఏపీలో పాలన సాగుతుందని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. ఆయా వర్గాల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లను నిర్వీర్యం చేయడం దారుణమన్నారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో అమలు చేస్తున్న పథకాలను వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తిని కలిసి మీ అందరికీ అభివృద్ధికి నేను కృషి చేస్తాను, నేను మీకు మీ ఇంట్లో వాడిని అని చెప్పి ఏదైతే కళ్ళబొల్లి మాటలు చెప్పాడో అవన్నీ నమ్మి దళితులు జగన్మోహన్ రెడ్డిని తమ మేనల్లుడులాగా భావించి ఈరోజుకి మనం వెళ్తే మా మేనల్లుడు అంటారు వాళ్ళు భావించి ఆయనకు ఓట్లేసి 151 స్థానాల్లో గెలిపించి అత్యధిక మెజారిటీతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి అప్పజెప్తే ఇంతలా వెన్నుపోటు పొడిచిన నేత మరొకరు లేరు అంటంలో ఎటువంటి సందేహం లేదు.